జాతిపతి మాతండి సుక్షత్రియుడవే దేశ సంచారం చేస్తున్నావా దేశ భ్రష్టునయ్యాను స్వామి ఎలా ధర్మం తప్పి ప్రవర్తించావా కాదు ధర్మహాని కలగకుండా ప్రవర్తించాను ఇదంతా అగమ్యమే ఇక్కడికి ఎలా వచ్చావు తమ దర్శన భాగ్యం కలిగించేందుకు ఆ దైవమే నాకు దారి చూపించాడు కాదు వత్స ఆ దైవమే నాకు ధర్మోపాయం చూపించాడు మీరెవరు స్వామి శాపగ్రస్తుణ్ణి విమోచనమే లేదా ఉన్నది సుక్షత్రియుడు సద్ధర్మ నిరతుడు బ్రహ్మచారి అయిన యువకుడు తన దేహాన్ని ఆ అగ్నికి అర్పణ చేస్తే అతని దేహంతో పాటు నా పాపం కూడా దహించుకుపోయి నా పూర్వరూపం మళ్ళీ నాకు వస్తుంది అయితే అవన్నీ నేను చేస్తాను మీకు శాప విమోచనం కలిగిస్తాను స్వామి కుమారా దివ్యులు మెచ్చే త్యాగశీలని అగ్ని పరీక్షలో నెగ్గావు నాకు పునర్జన్మ ప్రసాదించావు చేసిన మేలుకు బదులు చేయలేను కానీ కృతజ్ఞతాసూచకంగా అతిలోక మహిమ గల మూడు దివ్య వస్తువులను నీకు అర్పిస్తున్నాను జై సద్గురుదేవా ఇవి శాండిల్య మహర్షి ఒకప్పుడు నేను దుర్బుద్ధితో వీటిని తస్కరించడానికి యత్నించి ఆ మహర్షిని హతమార్చాను కానీ కనవూపిరితో ఉన్న ఆ మహర్షి నన్ను శపించారు పాదములబడి వేడగా శాప విమోచనం అనుగ్రహించారు ఇవి నీకు చెందటం ఆ మహర్షి ఆదేశమే ఈ దండం ఆత్మరక్షణకి దుష్ట శిక్షణకి ప్రచండ సాధనం ఈ కమండలం భూలోక కల్పవృక్షం కోరిన వస్తువును ప్రసాదిస్తుంది ఈ దండ కమండలములు కవలు కమండలం పగిలితే దండం శక్తి కూడా నశిస్తుంది జాగ్రత్త సుమా ఈ దర్భాసనం కామగమన శక్తి కలదు దీని మీద కూర్చుని ఆకాశ మార్గమున వలయ చోటికి నిమేష మాత్రములో పోవచ్చు ఈనాటికి ఇవి నీ పరం చేస్తున్నా సద్వినియోగం చెయ్యి సెలవు స్వామి మరో హెచ్చరిక
ఇవి పురుషుడు వినియోగించినప్పుడే దివ్యశక్తివంతములు. స్త్రీలకు వినియోగించే అర్హత లేదు. భద్రము ఆయుష్మాన్. నక్కందుకొచ్చాడా? దొరికింది వాడు, దక్కేది మనకిరా. అరే కలిగి పడదామా? గూడుతో పోయి దాన్ని కొట్టలేందుకురా. దీంతో ఒక్క పెట్టు పెడితే, గురి తప్పితే, ఎదురు తిరిగితే ఎందుకైనా మంచిది. తలకొరై తీయండి. అవునరా. ఆయన